ఫర్ బిందాస్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్. ఏంటి పెళ్లి చూపులు చెడగొట్టడానికి వచ్చావా? నిజం చెప్పాలంటే అందుకే వచ్చాను, కానీ ఆనందగడ్ బాబు వల్ల నేనంత కష్టపడాల్సిన అవసరం లేదని అర్థమైంది. లుక్ అర్జున్, మన ఇద్దరి మధ్యలో అంతా అయిపోయింది. నిన్ను లవ్ చేయడమే నేను చేసిన పెద్ద తప్పులా ఫీల్ అవుతున్నా. అయ్యో మధు, నూనెను లవ్ చేయటువంటి నువ్వు లవ్ చేసిన ఆనందం కదా. అబ్బా ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా, ఏం గుర్తులేనట్టు. ఏం మాట్లాడుతున్నావు మధు, నువ్వు లవ్ చేసిన ఆనందం కదా. ఆనంద్ చాలా మంచి కుర్రాడు, ఆనంద్ లాంటి అబ్బాయి దొరకడం నీ అదృష్టం. చూడరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి వాడు దొరకడం నా అదృష్టమా? వాడి సంగతి ఏంటో గానీ వాడు బాబుని చూస్తుంటే మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది. కట్నం కావాలంట కట్నం, చెత్తన. ఏ అటు చూడు ఒకసారి. ఆనంద్ అది బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు మీరు చిట్టా పట్టాలేసుకుని తిరిగి మధ్యలో మా ఓన్ బకరాగాని చేద్దాం అనుకున్నారా? అక్కడికి ఏడీనా ఈ మహానుభావుడు, ఏం చెప్తానో అన్నాడు. ఆని ప్రేమించిందిరా ఆని ప్రేమించిందిరా అని. మావాడే నన్ను ప్రేమించింది నన్ను ప్రేమించిందని సంకలు గుద్దుకున్నావు, చూడేమైందో. చూడానంద్, నేను తను ప్రేమించుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు మేము విడిపోయాం. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అండ్ అంకుల్, మీ అబ్బాయే నా వెంట తిరిగి నన్ను ప్రేమించాడు. మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా అని కట్నం ఇవ్వాలంటే మానేసి మా ఇంటికి వచ్చేయమని చెప్పండి. నేను జాబ్ చేస్తున్నా, నా శాలరీ సరిపోతుంది మీ అబ్బాయిని చూసుకోవడానికి. అంటే చేతగావునోడి కింద లెక్క కట్టి మా అబ్బాయిని ఇల్లారకం పంపమంటావా? చూడానంద్, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ మీ ఇంటికి రావడానికి అది సరిపోదు. మీ నాన్నలా ఆలోచించే మనుషుల మధ్య నేను ఉండలేను. నేను అర్జున్కి బ్రేకప్ చెప్పడానికి కూడా రీజన్ అదే. ద డెసిషన్ ఈజ్ యువర్స్, నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి. చేసేదేమీ లేదు తల్లి, నా కొడుకు మంచి నేను చూసుకోగలుగుతాను. నీ సంపాదన మీద బతికే కర్మ నా కొడుకేం పట్టలేదు. ఏడి ఈ లక్ష్మణరావు గారు, కూతురిని పెంచడం అంటే అలా వదిలేయటం కాదు, కొంచెం పద్ధతులు నేర్పండి. ఎలా పెరుగుతుందో చూసుకోవాలి, అవమానించినా దులుపుకుని వెళ్ళిపోవడానికి అందరూ కృష్ణమూర్తిలాగా ఉండరు. రే ఇంకా తాళిలాగా నిలబడ్డం ఎందుకురా, వద్దురా వద్దురా అన్నా కానీ మమ్మల్ని తీసుకొచ్చి పరుగు తీసి పాడేసు. రెడీ పదా. ఒక్క నిమిషం నాన్న, మాట్లాడొస్తా. సరే ఇక్కడైతే ఏం మాట్లాడుతావో మాట్లాడు, సిగ్గు లేకుండా నేనైతే ఉండలేను. నేను కిందకి వెళ్తున్నాను రా. రన్నంకుల్ మనం బాదం. నువ్వు నిజంగా మధు గురించి చెప్పి తన జోలికి రావద్దంటే నిజంగానే నీ ప్రేమను అర్థం చేసుకునేవాణ్ణిరా. నమ్మానురా నిన్ను. మా నాన్న మాట్లాడిన దానికి సారీ మధు, ఆయన అంతే నాపై ప్రేమ ఎలా చూపించాలో కూడా తెలియదు ఆయనకి. ఆయన వదిలి రావడం కుదరదు. ఐఎమ్ సారీ మధు. నువ్వు కూడా వెళ్ళిపో అర్జున్. ఒకసారి చెప్పేది విను, నేను ఇదివరకులా కాదు తెలియతమ్మా. సారీ మధు, నేను చేంజ్ అయ్యాను. నువ్వేం చెప్పినా వినే ఓపిక నాకు లేదు అర్జున్. మధు నేను చెప్పేదో నేను తప్పు చేశానా అని అడిగినా ఏం మాట్లాడవేంటున్నానా? నా కూతురు కాబట్టి నువ్వేం చేసినా నాకు రైట్ అనిపిస్తుంది. పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా నీకిష్టమైనట్టు ఉండు అని నేనే చెప్పి పెంచినా పెద్దవాళ్ళతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తున్నా. వాళ్ళ ఫాదర్తో మాట్లాడిన దాని గురించి అయితే మీరు ఎక్కువ ఆలోచించకండినానా. ఆయన మాట్లాడిన మాటలకి నాకు కోపం వచ్చింది. వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా అని కట్నం ఇవ్వాలి, అమ్మాయిని పద్ధతిగా పెంచి పెళ్ళయ్యాక పని మంచి చేయాలి, ఇంకా ఇలాంటి మాటలు ఆలోచనలు ఏంటి నానా?
అసలు మా నాన్న మాట్లాడిన దాంట్లో తప్పేముందిరా? నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతే తప్ప ఇలా అందరి ముందు అవమానించడం నాకు నచ్చలేదు. తనని ప్రేమించి తప్పు చేశానేమో అనిపిస్తుందిరా. అరే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే 100+లు చూస్తుందిరా, అదే నచ్చకపోవడానికి 1- చాలు. అయినా అలాంటి 1- కూడా లేని నిన్ను వదులుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలరా? అంతేగాని తన కోసం నువ్వు కొత్తగా బీర్ అలవాటు చేసుకుని బాధపడడం నాకైతే నచ్చట్లేదు. తను వదిలేసేరా అర్జున్ గాడు, మనెంత నమ్మానురా, పిచ్చిన కొడుకులో వాడు చెప్పిందంతా విన్నాను కదరా. వాని నిజమైన ఫ్రెండ్ అనుకొని నిన్ను పక్కన పెట్టానురా, సారీరా మామా. నేను ఆ రోజే చెప్పానురా నాకు కూడా రోజు వస్తుందని. ఏంట్రా రివెంజా? అలా ఏం లేదులే, తాగు. ఇప్పుడు నేను రివెంజ్ తీర్చుకోవాలి, వాడికి ఫోన్ చేసి రమ్మనరా. ఎవడికి? ఇంకెవడికి, అర్జున్ గారికి. వాడితో నేను మాట్లాడాలి. నీకేమైనా పెచ్చారా? ఆడ అవసరం కోసం నీతో వచ్చి ఫ్రెండ్షిప్ చేసినాడు, పని అయిపోయాక నువ్వు ఫోన్ చేయగానే వచ్చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చెప్పింది నిజమే రాఘవ, నిజంగా అయితే నేను రాకూడదు. కానీ ఆనంద్ ఎక్కడ తిలోత్తమని తప్పుగా అర్థం చేసుకుంటాడని వచ్చాను. మధ్యలో తిలోత్తమ ఎవరా? అదే మధు, తన అసలు పేరు తిలోత్తమానే, కానీ తనకు అలా పిలిస్తే నచ్చదు అందుకే మధు అని పిలవమంటుంది. ఇప్పుడు ఇంకో ట్విస్టా? ఇన్ని ట్విస్టులు తట్టుకోవడం నా వల్ల కాదురా బాబు. నాకు ఒక విషయం చెప్పరా, అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? మీ కథ ఏంటి? తన క్యారెక్టర్ ఏంటి? తనకంత పొగరేంటి? అసలు తిలోత్తమ అందానికి అలంకారం ఏంటో తెలుసా? తన పొగరే. ఆ పొగరు నాకు పరిచయమైన రోజు. రే హేమంత్, లైఫ్లో ఏ రంగు లేకుండానే పోతానేమోరా. రంగేంట్రా? అమ్మాయిరా. ఇంకెన్నాళ్ళరా మీతో సిగరెట్ కాల్చుకుంటూ మందు కొట్టుకుంటూ ఒంటరిగా బతకాలి? నాకంటూ సొంత మనిషి ఉండి ఆ మనిషితో లైఫ్ అంతా బతకడం, ఆ ఊహ ఎంత బాగుందిరా. ఈ రోజుల్లో అమ్మాయిలకు కరువేంట్రా, ఏ గల్లీకి వెళ్ళినా కనీసం 10 అమ్మాయిలు ఉంటున్నారు. రోజుకో గల్లీ తిరిగితే ఎవరో ఒకరు దొరుకుతారులే. రే, ప్రేమించడానికి అమ్మాయిని వెతకూడదురా. ఆ అమ్మాయి కనిపించినప్పుడు, దీన్ని ప్రేమించకపోతే బతకలేమేమోనే ఫీలింగ్ కలిగినప్పుడు ప్రేమించాలి. నువ్వు ఊరుకోరా బాబు. ఆయన ఈ రోజుల్లో బెస్టీ కాన్సెప్ట్తోనే అన్ని అవసరాలు తీరిపోతుంటే నువ్వు ఇంకా ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలంటున్నావు ఏంట్రా? నన్ను చూడు, రోజుకు ఒక అమ్మాయిని ట్రై చేస్తాను. వర్కౌట్ అయితే అయింది, లేదంటే లైట్. అయినా ఒకే అమ్మాయితో స్టిక్ అయ్యి లైఫ్ అంతా బ్రతకాలనుకోవడం ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదురా. ఆడు మాటలేం పట్టించుకోకరా, నువ్వు అనుకున్న అమ్మాయి ఖచ్చితంగా దొరుకుద్ది. అదేంటి అలా తన్నేశావు? ఏం కాదులేరా. మీరున్నారని చూసుకోకుండా అనుకోకుండా బాల్ని తన్నేశాను. బుద్ధి ఉందా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలని తెలీదా? దేని పడితే దాన్ని తన్నేస్తారా? లైటర్కి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే మా ఆవిడకి ఇంకెక్కడన్నా తగిలింటే? లైటరే కదా పగిలింది, ఏదో తల పగిలినట్టు ఓరాక్షన్ ఎందుకు చేస్తున్నావు? ఆడపిల్లవి అంత పొగరా, చేసిన దానికి సారీ కూడా చెప్పకుండా. హలో, ఆడదానివి అంత పొగరు అని రొటీన్ డైలాగ్స్ కొట్టకు. యాక్చువల్లీ సారీ చెప్పి బాల్ తీసుకెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు బాల్ మాత్రమే తీసుకెళ్తా. ఎంత పొగరా దీనికి. రే ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి? నువ్వెక్కడికి రా. రే వీడేంటి? ఏమో అసైన్మెంట్ కంప్లీట్ చేసా. హలో హలో, ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినట్టు కూడా లేదు. రోజు ఇదే రోడ్ల నుంచి కాలేజీకి వెళ్తారా? నువ్వేం పట్టించుకోకే, ఆన్సర్ అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతారేంటండి.
ఒక అబ్బాయి అమ్మాయితో మాటలు కలపడానికి ఎక్కడో చూసినట్టుంది అనే డైలాగ్ వాడతారు కదా. చూసుంటే పాటికి పడేసేవాడిని కదండి. అంటే ఐ మీన్ నేను రాంగ్ సెన్స్లో అనట్లేదు, మీకు అర్థమవుతుంది కదా. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా, చూడగానే నచ్చేసానా? ఆల్మోస్ట్ అలాంటిదే అండి. అదేంటో ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలు చూశాను కానీ ఈ ఫీలింగ్ ఏ అమ్మాయి మీద కలగలేదండి. ఇలా చూడు మాస్టారు, ఒక అమ్మాయిని చూడగానే తన గురించి ఏమీ తెలుసుకోకుండా ప్రపోజ్ చేసే వాళ్ళంటే నాకు చాలా చిరాకు. చూడగానే పడిపోవడం అనే కాన్సెప్ట్ నాకు కూడా చిరాకే. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్ముతారో లేదో, ఒక అమ్మాయిని చూడగానే పడిపోయేంత వీక్ హార్ట్ అన్నది అనిపిస్తుంది నాకు. దీన్ని ఎలా అయినా సరే మీరే కాపాడాలి. ఈ సిగరెట్ తాగే వాళ్ళకి టైంకి సిగరెట్ తాగకపోతే మైండ్ పనిచేయదు కదా. నేను ఇంత కష్టపడి మీకు ట్రై చేస్తుంటే దానికి రిప్లై అవ్వటం మానేసి మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. నీ లైటర్ పగలగొట్టినందుకు సారీ. పర్లేదు. ఈ 10 రూపాయలు తీసుకొని ఇంకొత్త తీసుకో, సరిపోతాయి కదా. భలే కౌంటర్ వేసావే మొత్తానికి. పోతే బతకలేనేమో అనిపిస్తుంది. ఎలా అయినా సరే తన డీటెయిల్స్ తెలుసుకోవాలి. చెప్పరా. ఏమైందిరా, వాడు పార్టీ పిలిస్తే రానంట. ఇప్పుడు నేను పార్టీ చేసుకున్న మూడ్లో లేనురా. ఏమైందిరా? అదే పొద్దున్న బాల్తో లైటర్ పగలగొట్టింది కదా, తనే గుర్తొస్తుంది మావా. అయితే మొత్తానికి ప్రేమలో పడ్డావు అన్నమాట. అలాంటిదే, కానీ తన డీటెయిల్స్ కావాలి మావా నాకు. దీనికి ఎంత ఆలోచిస్తున్నావా? నేను ఉన్నాను కదరా, రేపు ఈవినింగ్ కల్లా ఆమె డీటెయిల్స్ తెస్తా. నిజంగానా? నిజమేరా బాబు, నన్ను నమ్ము. సరే మావా, నువ్వు పనులుండు అయితే. సరే. ఎక్కడ్రా వీడు? ఈవినింగ్ కల్లా అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ తెచ్చేస్తా అన్నాడు. వాడికి అంత సీన్ లేదురా. అంతే అంటావా? హాయ్రా. అమ్మాయి గురించి ఏం తెలిసిందా? ఆడు చెప్తుంటే ఏమనుకున్నాను కానీ ఆ అమ్మాయి వరకు కూడా లైట్ తీసుకో. నేను చెప్పానా వీడు ఇదే అంటాడని? అదేంట్రా, సీతను కలవటానికి రాముడికి హనుమంతుడు హెల్ప్ చేసినట్టు నా లవ్ స్టోరీకి హనుమంతులు ఏ హెల్ప్ అయినా చేస్తాను, ఇలా ప్లేట్ మార్చేసావేంట్రా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వెంత ట్రై చేసినా ఆమె పడదు. నా మాట విని ఇది ఎక్కడతో వదిలే. ఏంట్రా వదిలేసేది? తొక్కలో సలహాలు ఇవ్వటం మానేసి అసలేం తెలుసుకున్నావు చెప్పు. పేరు తిలోత్తమ, కానీ తనకు అలా పిలిస్తే నచ్చదు, మధు అని పిలవమంటుంది. సిఎస్సి కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అమ్మ లేదు, నాన్నతో ఉంటుంది. రిలేషన్షిప్ స్టేటస్ ఏమో సింగలే. రోజుకొక ట్రై చేస్తాడు కానీ ఇంతవరకు ఎవరికి పడలేదు. ఇదంతా నీకెలా తెలుసురా? మీరు చూడకముందే ఆ అమ్మాయిని నేను చూశాను, స్కాన్ కూడా చేశాను, వర్కౌట్ అవుతుందనే లైట్ చేసుకున్నా. తిలోత్తమ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదరా. పేరు ఇంట్రెస్టింగ్గానే ఉంటుందిరా, కానీ అమ్మాయి చాలా టఫ్ రా బాబు. రే ఒక ముక్కలో చెప్పాలంటే రాముడికి కూడా 100 వంకలు పెడుతుంది. వంకలు పెట్టడానికి మనం ఏమైనా రాముడు అంత గొప్పలు ఏంట్రా? సరే తను వచ్చే టైం అయింది, నేను వెళ్ళి ఇంకో ట్రైల్ వేసుకొస్తా. హలో. హాయ్. మీరేంటండి బాబు, రోజు ఒకే రూట్లో రారా? మీకోసం వెతికి వెతికి అలసిపోయాను. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది, నేనంతా నేనే గుర్తొచ్చుంటాను, అందుకే నా నుంచి డైవర్ట్ అవ్వడానికి ఈ రోడ్ డైవర్షన్ అన్నమాట. ఓకే ఓకే. అసలు నువ్వెవరు? ఎవరా? అదేంటండి, నిన్న నా లైటర్ పగలగొట్టారు, కొనుక్కోని 10 రూపాయలు కూడా ఇచ్చారు, అప్పుడే మర్చిపోయారా? ఇలా రోడ్ మీద కలిసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటూ పోతే గుర్తుపెట్టుకోవడం దాకెందుకు, కనీసం పట్టించుకోను కూడా.
మీరు ఇప్పటివరకు చాలామందిని కలిసి ఉంటారు, కానీ మీకోసం చచ్చిపోయేంత ప్రేమలోనే మాత్రం కలిసి ఉండరు. ట్రస్ట్ మీ, నిజం చెప్తున్నా, మీకోసం చచ్చిపోయేంత ప్రేమ ఉందండి. నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను, మీరేమైనా రేస్ గురంలో శృతిహాసం టైపా? నేను అంత మంచి పికప్ లైన్ చెప్తే మీ ఫేస్లో అసలు రియాక్షన్ లేదంటండి. ఇంప్రెస్ అవటమో, సిగ్గుపట్టమో, అట్లీస్ట్ కోప్పట్టమో, ఏదో ఒక రియాక్షన్ పెట్టాలి కదండి. ఇదే డైలాగ్ నా ఫ్రెండ్స్ చెప్తే ఏమన్నారు తెలుసా, నువ్వు చెప్పి చెప్పగానే ఆపుకోలేక హగ్గిచ్చేస్తుందన్నారు. మీరేమో మీ ఫేస్లో ఎక్స్ప్రెషనే లేకుండా నా ఫీలింగ్ని స్పాయిల్ చేశారు కదండి. నేను ఎంతో ఇష్టంగా కష్టపడి ఒక డైలాగ్ చెప్తే దాన్ని మీ రియాక్షన్తో చెడగొట్టేశారు కదండి. చూడండి, నా మాటలు మీకు కొంచెం అతిగానే అనిపించవచ్చు, కానీ మీ మీద నాకున్న ఫీలింగ్ ఇంచుమించు అలాంటిదే అండి. పోనీ, మీరేం చెప్తారు చెప్పండి, నేను చేస్తాను. ఈ సిగరెట్ మానేమంటారా? మానేస్తాను. మీకోసం నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేస్తాను. అంటే ఇది కూడా మీరు ఇంప్రెస్ అవుతారని అన్నాను, కానీ నిజానికి దీన్ని వదిలేయటం అంత ఈజీ కాదండి. బట్ మీకు నిజంగా నచ్చదంటే చెప్పండి, మానేయటానికి ట్రై చేస్తాను. ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు? హలో మిస్టర్, నువ్వు నాకోసం ఎలాంటి అలవాట్లు మానాల్సిన అవసరం లేదు. పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న అబ్బాయిలంటే నాకు అస్సలు నచ్చరు. తెలివితేటలా? నాకా? నాకన్నీ తెలివితేటలు ఉంటే పాటికి జాబ్ వచ్చేది కదండి. చూడు, నాకు ఆల్రెడీ ఏ బావో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయిందని అబద్ధం చెప్తారు నన్ను వదిలించుకోవడానికి. అంతేగా? కాదు. కాదా? మనం ఎక్కువ ఊహించుకుంటున్నావా? మరి ఇంకేంటండి? యాక్చువల్లీ నీకు ఒక మంచి విషయం చెప్దామనుకున్నా, కానీ నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చూశాక. అలా కాదండి, అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారంటండి. పూర్తిగా చెప్పండి. హలో హలో తిలోత్తమా? ఇలా చూడు, నీకు నా పేరు తెలిసిందంటే నన్ను నా పేరుతో పిలిస్తే నచ్చదన్న విషయం కూడా తెలిసే ఉంటుంది. ఇంకోసారి నన్ను అలా పిలవడానికి ట్రై చేయకు. కాల్ మీ మధు, మధుమతి. అర్థమవుతుందా? అదేదో సిద్ధు సిద్ధార్థులు అన్నట్టు చెప్తుందంటే, దానికన్నా తిలోత్తమనే బాగుంది కదా. ఏంటి? ఆహా, ఏం లేదు, ఇక నుంచి తిలోత్తమని కాకుండా మధు అనే పిలుస్తాను. తిలోత్తమ? డిస్కస్టింగ్. నా పేరు అర్జున్, నన్ను ఎలా పిలిచినా నాకు ప్రాబ్లం లేదు. ఈరోజు కాలేజ్లో ఏం చెప్పారని చెప్పమంటే అది మానేసి వాడెవడో వచ్చాడు, ఇరిటేట్ చేశాడు అని చెప్తావంటే అదేదో నీకు కొత్త అయినట్టు. ఎవడో కాదు, నిన్న మాట్లాడారని చెప్పాను కదా, వాడే. వాడా? వాడు అందరిలా కాదే, నాకు తెలిసి వాడు నిన్ను వదిలాడు. వాడు మాత్రం ఎన్ని రోజులు తిరుగుతాడు చెప్పు? తిరిగి తిరిగి చిరాకేసి వాడే ఒకరోజు వదిలేస్తాడు. నాకు అలా అనిపించట్లేదు. సరే చూద్దాంలే, ఇప్పుడు వాడి గురించి డిస్కషన్ ఎందుకు, పద వెళ్దాం. ఎంత చెప్పినా ఆమె వదలవారా నువ్వు? ఎందుకు వదలాలరా? ట్రయల్ వేసొస్తానని ఏదో పెద్ద పోటీగాళ్ళలాగా వెళ్ళావు, ఏమైంది? కనీసం దేకను కూడా దేకలేదు. రే, అమ్మాయిల్ని పడేయాలంటే అబ్బాయిలు వాడే ఆయుధాలు పొగడతలు, అబద్ధాలు. వాటికి పడిన అమ్మాయిలు ఇంక దేనికి పడరు? ఆ అమ్మాయి కూడా పడదు. రే, నేను తిలోత్తమని ప్రేమిస్తున్న మాట నిజం. నా ప్రేమ నిజమైనప్పుడు నేను ఏదైనా చేస్తాను, అబద్ధాలు ఆడతాను, అవసరమైనప్పుడు నిజాలు చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్న తిలోత్తమని కదా, పడేయటం అంత ఈజీ కాదు. నేనే రూట్ మార్చాలి. హలో అండి, చూశారు కదా ఎపిసోడ్, మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాం. సెకండ్ ఎపిసోడ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఫన్ అదంతా బాగుందని. సో ముందు ముందు ఎపిసోడ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి, సో చూడండి. సిరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వాట్సాప్ అండ్ తెలుగు ఛానల్ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.